సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజులు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తూనే ఉంది. మరో 2 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో 1-2 ప్రదేశాల్లో వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వానతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర కొనసాగిన అల్పపీడనం మంగళవారం కాస్త బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతూ మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపుకు వంపు తిరిగింది. ఈ ప్రభావంతో రాను 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం 1-2 ప్రదేశాల్లో, ఎల్లుండి భారీ వర్షాలు 1-2 ప్రదేశాల్లో, కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు మెరుపులు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.